భువనేశ్వరమ్మ నీకు నిజంగా రాజధాని ప్రజల మీద అభిమానం ఉంటే మరి వాళ్ళ భూములు నష్టపోకుండా వాళ్ళకి తిరిగి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా ఉండాలి. కానీ రైతుల జీవితాలని సర్వనాశనం చేసి తన బినామీలు లాభం పొందే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కనుక నువ్వు బయటకు వస్తే ఉన్న పరువు కూడా పోతుంది అని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉంది, 3 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉంటే ఆ డబ్బు ఎవరికి పెట్టారు? రైతులకి రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా అక్క చెల్లమ్మలకి రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇక ఏమైంది? రాజధాని కన్స్ట్రక్షన్కి పర్మనెంట్ ఇటుక ఒకటి కూడా వేయలేదు. మరి 2 లక్షల కోట్లు తినేసిన నీ మొగుడికి అండగా నువ్వు బయటకు వచ్చి కూర్చుంటే ఎన్టీఆర్ గారు కూతురన్న గౌరవం కూడా పోగొట్టుకుంటావు అని మీకు చేతులెత్తి నమస్కరించి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నాయకులు తమ ఛానళ్లు ఉన్నాయి కదా అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తే ఆ 23 సీట్లు కూడా లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.